हाय हेलो नमस्ते वीनूस व्लॉग्स यूट्यूब चैनल की स्वागत सुस्वागत अंदर एला उन्नारंडी नेनैते चाला हैप्पी गा उन्नानु दसरा टाइम वच्चेसिंदी अंटे तेलंगाणा अंतटा वंशपार्य पर्यंगा अद्भुतंगा जरुपुकुने बतुकम्म पंडुग कूडा वच्चेसिंदन्नमाट बतुकम्म पंडुग मोदटि रोजु शूट चेसिन व्लॉग इदी सो इदी व्लॉग कनुक नेनु पंडुग गुरिंची ई वीडियोलो एक्कुव चेप्पट्लेदु ఈ బతుకమ్మ పండుగ అనేది 9 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు మహాలయ అమావాస్య నాడు స్టార్ట్ అయ్యి దుర్గాష్టమితో ఎండ్ అవుతుంది అంటే ఈ పండుగ దేవి నవరాత్రుల టైంలో జరుపుకుంటారన్నమాట ఆ రోజు మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇదేనండి మా పూజ గది మా పూజ గది మొత్తం చూపిస్తున్నాను చూడండి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాము పూజ సామాగ్రి క్లీన్ చేయడానికి తీసుకెళ్తున్నాను మా అత్తయ్య ఇంటి ముందర ముగ్గు వేశారు అత్తయ్య ముగ్గులు చాలా బాగా వేస్తారు जनरल गा प्रति शुक्रवार पद्म मुग्गु वेस्तारू तुलसी कोट मुंदु कुबेर मुग्गु वेस्तारू पूज सामग्री मोत्तम क्लीन चेसी पूज गदिलो पेट्टी पूज गदि डोर क्लोज चेसामु पूज गदि डोर एप्पुडू ओपन चेसी पेट्टकूडदु मन पनी अयिपोगाने डोर क्लोज चेसेयाली నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసాము మా వదిన వాళ్ళ చిల్డ్రన్ ఇంటికి వచ్చారు అందుకోసమే ఉప్మా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ గా ప్రిపేర్ చేసాము మా అత్తయ్య వచ్చేసారు పూజ గది డోర్ ఓపెన్ చేసి పూజ స్టార్ట్ చేసేశారు మ్యాచ్ స్టిక్ తో దీపం వెలిగించకూడదు అందుకోసమే మా అత్తయ్య ఇక్కడ అగర్బత్తి తో దీపం వెలిగిస్తున్నారు అగర్బత్తితో పాటు దూప్ స్టిక్ ని కూడా వెలిగించారండి పూజ కంప్లీట్ అయిపోయింది దేవుళ్ళకి హారతి ఇచ్చేశారు తరువాత మా మామయ్య గారు కూడా వచ్చి హారతి తీసుకున్నారు మా అత్తయ్య కూడా హారతి తీసుకొని తులసి కోట దగ్గరికి వెళ్లిపోయారు తులసి కోటలో నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి తులసి కోటకు పూజ చేశారు మరోసారి నేను మా దేవుడి రూమ్ చూపిస్తున్నాను మా ఇష్ట దేవుడు వచ్చి వెంకటేశ్వర స్వామి అలానే మా కుల దేవత ఎల్లమ్మ తల్లి ఎడ్జ్ లో గోల్డ్ కలర్ లో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంది కదా అది సమ్మక్క సారక్క దేవతల ఫోటో ఫ్రేమ్ ఈ బాబా పేరు తాజుద్దీన్ బాబా ఈ బాబాని కూడా మేము పూజించుకుంటాము దర్గా వచ్చేసి నాగ్పూర్ లో ఉంటుంది చాలా ఫేమస్ దర్గా అండి అది మేము ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తూ ఉంటాము తరువాత లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసాము నెక్స్ట్ మా అత్తయ్య మురుకులు ప్రిపేర్ చేశారు స్వీట్ ఏమో డీప్ ఫ్రైడ్ బ్రెడ్ చాక్లెట్ శాండ్విచ్ అండ్ బటర్ బ్రెడ్ శాండ్విచ్ చేశాము నేను మా వదిన వాళ్ళ డాటర్స్ రెడీ అయ్యే లోపు మా అత్తయ్య బతుకమ్మని ఆల్మోస్ట్ పేర్ చేశారు తరువాత మేము వెళ్లి జాయిన్ అయ్యాం
ఈ 9 డేస్ పండుగలో ప్రధాన పాత్ర పూలదేనండి. ఈ 9 డేస్ గౌరీదేవిని పూలతో బతుకమ్మ రూపంలో తయారు చేసుకుని ఆటలు పాటలతో అమ్మవారిని పూజించుకున్నాక వాటర్లో నిమజ్జనం చేస్తారు. మా అత్తయ్య బతుకమ్మని ఎంత బాగా పేరుస్తున్నారో చూడండి. బతుకమ్మని పేర్చడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బతుకమ్మను తీసుకెళ్ళి దేవుడి రూమ్లో పెట్టి నైవేద్యం సమర్పించుకున్నాము. యాక్చువల్గా మా ఇంటి పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉందండి. ఈ బతుకమ్మ పండుగ 9 డేస్ ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ఉంటుందండి. సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా, డ్రామాలైనా, కోలాటమైనా ఏదో ఒక ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న లేడీస్ మొత్తం తాము పేర్చుకున్న బతుకమ్మను తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఆడుతూ పాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈసారి ఈ కరోనా వల్ల కమ్యూనిటీ హాల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయలేదండి. చాలా మిస్ అయిపోయాం. అందుకే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్గా బతుకమ్మని వాటర్లో నిమజ్జనం చేసామండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ తీసుకొని డిన్నర్ చేసి పడుకున్నాం. అంతేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.